గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా హామీలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు, విద్యార్థులకు హామీలు, రైతులకు హామీలు, మైనార్టీలకు హామీలు, కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. అనేక రకాలుగా మరి ఆ రోజు చూసాం మనము, ఎవరు కనిపిస్తే వాళ్ళకి హామీ ఇచ్చాడు. రైతులైతే మీరు బ్యాంకులో మీరు రుణాలు తీసుకుంటే ఎవరు కట్టొద్దు, డిసెంబర్ 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుంది, మీ అప్పులన్నీ కూడా మేం కడతాను. ఒకవేళ మీరు ఇప్పటికే అప్పులు కట్టేసి ఉంటే డిసెంబర్ 9 లోపల కొత్తగా అప్పులు తీసుకోండి, డిసెంబర్ 9 నాడు మేము వస్తాము, ఆ అప్పులన్నీ కూడా కొత్తగా తీసుకున్న అప్పులను కూడా మేమే బ్యాంకులో కడతామని చెప్పి పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడాడు. పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడేటోడు. ఈరోజు ఎక్కడ పోయిందో అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు అనేక రకాలుగా ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని ఒక పక్కన, రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా. ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వారు ఇంకా గ్రేటు. 5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగణుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు. బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారికి మాత్రమే ఆ గొప్ప ఖ్యాతి దక్కింది మహిళా మంత్రి లేకుండా. 50% మహిళా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. మరి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ వారు చెప్పింది అనేక రకాలుగా మహిళల కోసం అనేక రకాల హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు 7 నెలలైంది, ఇప్పటికి 20,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు బాకీ పడ్డాడు. నెలకు 5,000 తీసుకున్నా, 2,500 తీసుకున్నా ఇప్పటి వరకు 20,000 రూపాయలు అవుతుంది. కానీ ఇంతవరకు అతిగతి లేదు, దాని గురించి మాట లేదు, ముచ్చట లేదు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అంతేకాకుండా వారు అధికారంలో రాకముందు అనేక రకాల హామీని ఇచ్చినట్టు ఈరోజు రైతు కూలీలలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు, వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తారని చెప్పాడు. దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు, పింఛన్ల సంగతి కూడా అతిగతి లేదు. ఈరోజు విద్యార్థులకు 18 సంవత్సరాలు నిండినటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తాను, ఆ స్కూటీలు కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు ఎవరు కూడా స్కూటీలు ఇచ్చిన పాపాన పోలేదు. గ్యాస్ వంట గ్యాసు 500 రూపాయలకే ఇస్తానని చెప్పాడు, అది కూడా ఈరోజు వరకు అతిగతి లేదు. అంతేకాకుండా కళ్యాణలక్ష్మి అందరికి ఇస్తా, కళ్యాణలక్ష్మితో పాటు మరి మా సోనియమ్మ పేరు మీద తులం బంగారం ఇస్తానని చెప్పాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ నుండి ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పరిపాలించడం జరిగింది అనేక సంవత్సరాల పాటు, కానీ ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలే. గరీబీ హటావు అని చెప్పారు తప్ప గరీబీ హటావు కాలేదు, గరీబోలని హటాయించాడు ఆయన. అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో
కొన్ని సంవత్సరాల పాటు శ్రీమతి ఇందిరా గాంధీ గారు అధికారంలో ఉన్నా మహిళలకు న్యాయం జరగల. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలాసార్లు అనేక మంది పెద్దలతో ఆ రాజ్యాంగ సభలో చర్చించడం జరిగింది. కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీమతి ఇందిరా గాంధీ గారు కానీ, అనేక ప్రభుత్వాలు కానీ మరి అనేక సంవత్సరాలుగా అసెంబ్లీలలో లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలనేటువంటి అంశం నానుస్తూ వచ్చారు తప్ప ఎవరూ పరిష్కారం చేయలేకపోయారు. కానీ ఈరోజు మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కొత్తగా నిర్మాణం చేసినటువంటి నూతన పార్లమెంటు భవన్లో ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఆ యొక్క నూతన పార్లమెంటు భవన్లో మొట్టమొదటి చట్టము దేశంలో ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో 33% ఇచ్చేటువంటి రిజర్వేషన్ కల్పించడం జరిగింది.